అందరికి నమస్తే. మీరు చూస్తున్నారు ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టీజీ సెట్ కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. టీజీ సెట్ 2024 ప్రిలిమినరీకి మరియు ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఈరోజు టీజీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది, ఒక ప్రెస్ నోట్ రూపంలో ఒకట. అయితే రేపు అనగా 24, 25, 26 ఈ 3 రోజులలో మాత్రమే టీజీ సెట్కి సంబంధించినటువంటి ప్రిలిమరీకి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయా కాదా చెక్ చేసుకొని, ఒకవేళ మీ ప్రాథమిక కీలో మీరు పెట్టిన దానికున్ను వారు ఇచ్చిన దానికి పోలిక లేకుంటే మీరు ఆబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి ఈ 3 రోజులు మాత్రమే టైం ఉంది. సో మిత్రులారా, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే టీజీ సెట్ రాసినటువంటి అభ్యర్థులందరికీ ఈ 3 రోజులు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీకు ఏ కీ మీద ఏ క్వశ్చన్కైనా పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ ఏదైనా క్వశ్చన్ మీద ప్రాథమిక కీలో కనుక అనుమానం వస్తే ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్స్ రైజ్ చేయాలి. మరి ఆబ్జెక్షన్స్ రైజ్ చేయాలన్నప్పుడు డైరెక్ట్గా సైన్స్లో క్వశ్చన్ రాంగ్ ఉందని పెడితే మనకు మార్క్స్ ఇవ్వరు, దానికి టైం తీసుకుంటుంది. ఎలా పెట్టాలి అంటే క్వశ్చన్ ఐడితో పాటు మీ క్వశ్చన్ ఐడి రాయాల్సి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఎక్కడ మిస్టేక్ ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డాక్యుమెంటేషన్ మనం తయారు చేసి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఆ క్వశ్చన్ ఏ బుక్లో ఉంది, కరెక్ట్ ఆన్సర్ ఏందో ఆ డాక్యుమెంట్ ఫోటో కాపీ చేసి దానికి వాళ్ళు ఎంత జీబీ అడుగుతారో ఆ ఫైల్ యొక్క వర్తిని బట్టేసి మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి టైం తీసుకుంటుంది. సో ముఖ్యంగా 2023కి సంబంధించి టీఎస్ఎట్లో దాదాపు 10 నుండి 26 మార్కుల దాకా యాడ్ అయినాయి లాస్ట్ ఇయర్. దానికోసం మేము చాలా కష్టపడడం జరిగింది. మిత్రులతోటి ఇమీడియట్లీ ఇక్కడ ఆబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయడం, వాళ్ళకు కీ కోసం మనం హెల్ప్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులకు మనం హెల్ప్ చేసేసి ఆబ్జెక్షన్స్ రైజ్ చేయడం వలన 26 మార్కులు మ్యాక్సిమం, 10 మార్కులు మినిమం తోటి అందరు కూడా చేంజెస్ జరిగాయి. అయితే టీజీ సెట్ 2024కు మరి ప్రిలిమరీకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీ ఐడి ఉంటుంది, మీ ఆల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక టీజీ సెట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీ రాసినటువంటి క్వశ్చన్ పేపర్తో పాటు మీ కరెక్టా రాంగా అన్న విషయాలతో పరిశీలించుకోవచ్చు. టిక్ మార్క్ ఉన్నది రైట్ మార్క్ ఉన్నది కరెక్ట్, మిగతా అన్ని ఇంటూ మార్క్ ఉన్నాయి రాంగ్ అవుతాయి. సో ఒకవేళ మీకు డౌట్ వచ్చినప్పుడే ఆబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి వెళ్ళాలి. సో అందరూ కూడా తరువుగా పేపర్ మొత్తం స్టడీ చేయాలి. అయితే పేపర్ 1 50 క్వశ్చన్స్, పేపర్ 2 100 క్వశ్చన్స్, మొత్తం టోటల్ 300 మార్క్స్ ఎగ్జామ్ జరిగింది. సార్ చాలా మంది అడుగుతున్నారు కట్ ఆఫ్ ఎంత వరకు ఉండొచ్చు. నాకు తెలిసి మ్యాథమెటిక్స్ లో కట్ ఆఫ్ ఈసారి 170 నుంచి 180 మార్క్స్ దాకా ఉండడానికి ఆస్కారం ఉంది అనుకుంటున్నాను. చూడాలి, మనకు ఇప్పుడు రేపటి బట్టే ఆ విషయం కొంత క్లారిఫికేషన్ కూడా మనకు రానుంది. సో క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ తర్వాత మీకు మాత్రం ఎట్టి పైసలో ఓపెన్ కాదు కాబట్టి మీ క్వశ్చన్ పేపర్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అది ఎవరికి లాగిన్ ఐడి ప్రకారం, ఎవరి హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి మాత్రమే వస్తుంది, వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. సో ప్రాథమిక కీ డౌట్స్ రేజ్ చేసేటప్పుడు స్పష్టంగా మీరు డాక్యుమెంటేషన్తో ప్రూఫ్తో సహా పెడితే మాత్రమే మార్క్స్ యాడ్ అవుతాయి, అదర్వైజ్ మార్క్స్ యాడ్ చేయరు. గతంలో జరిగిన ప్రాక్టీస్ చెప్తా ఉన్నాను. సో లాస్ట్ టైం మాత్రం అంతకుముందు కూడా మేము విద్యార్థులతోటి క్వశ్చన్స్ చేయించి డౌట్స్ ఎక్కడన్నా ఉంటే వాళ్ళతో అడిపించేసి మా టీం అంతా డిస్కస్ చేసేసి ఈ క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఏమన్నా ఆబ్జెక్షన్స్ కనుక, ఏమన్నా మీకు డౌట్స్ కనుక ఉంటే మా వాట్సాప్ గ్రూప్లో కింద లింక్ ఇస్తాము, ఆ వాట్సాప్ గ్రూప్లలో ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సిందిగా కోరుతాము. ఇక టీజీ సెట్ 2024 పరీక్ష ఆల్మోస్ట్ ప్రైమరీకి వచ్చింది. తర్వాత ఇంకొక 10 డేస్లో, ఇంకో 15 డేస్లో ఫైనల్కి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. దాంతోపాటు మనకు సర్టిఫికెట్ వెరిఫికేషన్తో పాటు మనము టీజీ సెట్ 2024 సర్టిఫికెట్ కూడా మీరు త్వరలో అందుకోబోతా ఉంది. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా వేగవంతంగా కంప్లీట్ అయిపోతుంది. మీకు సెట్ సర్టిఫికెట్ కూడా త్వరలోనే క్వాలిఫైన అభ్యర్థులందరూ తీసుకుంటారు. 6% ఆఫ్ పీపుల్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దీనికి కట్ ఆఫ్ మార్క్ అంటూ ఏది ఉండదు. చాలా మంది అడుగుతా ఉన్నారు ఎన్ని మార్కులు వస్తారు, కట్ ఆఫ్ ఎంత సార్ అని. కట్ ఆఫ్ అనేది దీనికి ఉండదండి. సో హైయెస్ట్ మార్క్స్ నుంచి మీ మీ కేటగిరీ ప్రకారంగా 6% పీపుల్ని మాత్రమే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో టీజీ సెట్లోకి వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొడితే మాత్రమే మీకు లాగిన్ అయ్యి అవి ఎంటర్ చేస్తే మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్, క్వశ్చన్ పేపర్ ఐడి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి.
ఇక ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఎవరైతే ఇప్పుడే చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు నచ్చినటువంటి వీడియోస్ ఇందులో ఆల్మోస్ట్ ఆల్ జేఎల్ డిఎల్ టీజీ సెట్ ఏపీ సెట్ సిఎస్ఐఆర్ గేట్ ఐఐటి జామ్కి సంబంధించిన అనేక రకమైనటువంటి లెక్చర్స్ తయారు చేయడం జరిగింది. దాదాపు 450 వీడియోస్ ఇక్కడ ఆల్ చాప్టర్కి సంబంధించిన ఇంక్లూడింగ్ డిఎస్సి మ్యాథమెటిక్స్, పీజీటి మ్యాథమెటిక్స్ సంబంధించిన, డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఇంతకుముందు గతంలో టీజీ సెట్ కానీ సిఎస్ఐఆర్ కానీ పిహెచ్డి నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా డిఎల్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో డిఎల్ నోటిఫికేషన్ ఏసీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈసారి డిఎల్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ సంబంధించిన పోస్టులు ఉంటాయి. విద్యార్థులందరూ ఇప్పటికే సీరియస్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయారు. దానికి సంబంధించి విద్యార్థుల యొక్క కోరిక మేరకు మేము ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ విద్యార్థులకు అందుబాటులో ఉండాలి, ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ప్రిపేర్ కావాలనే ఉద్దేశంతో ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతా ఉన్నాము. అది ఈ నెల 27వ తారీఖు నాడు ఫ్రైడే రోజు లాంచ్ చేస్తా ఉన్నాము. ప్రొఫెసర్ టి శ్రీనివాస్ గారు, కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ సీనియర్ ప్రొఫెసర్ కిషన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళతోటి 27వ తారీఖు నాడు సాయంత్రం 7 గంటలకు ఈ కోర్సు లాంచ్ చేయబోతా ఉన్నాము. దీనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి దీని ద్వారా డిఎల్ ఉద్యోగాల్లో చాలా మందిని ఉత్తీర్ణత సాధిస్తామనే నమ్మకం మాకుంది. మాకు సహకరిస్తున్నటువంటి మా ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు చెప్తా ఉన్నాము. ఎందుకంటే రీసెంట్గా టీజీ పిఎస్సి జేఎల్ మ్యాథమెటిక్స్లో దాదాపు 25 నుంచి 32 మంది విద్యార్థులు క్వాలిఫై కావడం జరిగింది. వాళ్ళు రేపో మాకో 1:1 రిజల్ట్ ప్రకటిస్తారు, తద్వారా వాళ్ళు జాబ్లోకి వెళ్ళిపోతారు. సో గతంలో గురుకులాలలో మరియు పీజీటి టీజీటి ఉద్యోగాలు సాధించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక డిఎల్ ఎగ్జామ్ రాయాలి, డిఎల్ క్రాక్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఇంకో విషయం, 28వ తారీఖు నాడు 28 7 o'clock ఢిల్లీ నుంచి మై ఫ్రెండ్ డాక్టర్ హరీష్ జానీ ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ ఇన్ సిఎస్ఐఆర్ ప్రజెంట్ ఈజ్ వర్కింగ్ ఎట్ ఢిల్లీ యూనివర్సిటీ. తన యొక్క సూచనలు సలహాలు మన తెలుగు విద్యార్థులకు సిఎస్ఐఆర్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, టీజీ సెట్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కానీ ఏపీ సెట్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కానీ ఢిల్లీ వెళ్లకుండా ఢిల్లీలో ఉన్నటువంటి అధ్యాపకుల చేత వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోవడం కోసం వాళ్ళతోటి ఓవర్వ్యూ ఆన్ సిఎస్ఐఆర్ నెట్ అని పెట్టడం జరిగింది. అది 28 సెప్టెంబర్ 7 o'clock ఆన్లైన్లో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా వాట్సాప్ గ్రూప్లో పెడతాము, వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్స్లో మీకు ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ కావచ్చు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎన్ఐటీస్ కానీ స్టేట్ యూనివర్సిటీస్లో ఎంఎస్సీ కంప్లీట్ చేసినటువంటి మ్యాథమెటిక్స్ అభ్యర్థులు ఢిల్లీలోంటి డిప్స్ అకాడమీ కానీ ఇంకా కొన్ని డిఫరెంట్ అకాడమీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో నా యొక్క మోటో ఏంటి అంటే, అదే ఢిల్లీలో ఒక టాప్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థుల చేత వాళ్ళ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా ఉంటాయి, సిఎస్ఆర్ క్రాక్ చేయాలి అంటే వాళ్ళు ఫాలో అయినటువంటి మెథడాలజీ ఏంటి, వేయి బుక్స్ ప్రిపేర్ అయ్యారు, ఎలా ఫాలో అవుతే సిలబస్ ఎంత జల్ది సరిపోతుంది అని వారి యొక్క సూచనలు సలహాలతోటే మనము ఈసారి ఈ సక్సెస్ఫుల్ సిఎస్ఆర్ బ్యాచ్ కానీ టీఎస్సెట్ కానీ జేఎల్డిఎల్ లాంగ్ టర్మ్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తాము. సో ఈ లాంగ్ టర్మ్ ఈ మంత్ అంటే అనగా ఫ్రైడే రోజు 27th రోజు లాంచ్ అవుతుంది, 28th రోజు ఓవర్వ్యూ అండ్ సిఎస్ఆర్ ఉంటుంది కంటిన్యూస్గా. తర్వాత డైలీ క్లాసెస్ తోటి 1 ఇయర్ లాంగ్ టర్మ్ బ్యాచ్ పెట్టుకున్నాము. ఎందుకంటే జూన్లో నోటిఫికేషన్ ఉంది, డిఎల్ నోటిఫికేషన్ జేఎల్ నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి వివరాలు జాబ్ క్యాలెండర్లో ఇచ్చారు. కాబట్టి సెప్టెంబర్లో ఎగ్జామ్ కూడా నిర్వహిస్తామని ప్రకటించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో అందరికీ ధన్యవాదాలు. ఆ చేస్తున్నటువంటి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.